హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్జే రాజ్. ఏంటి స్పెషల్? ఈరోజు ఏంటి స్పెషల్లో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? లాస్ట్ మన 4 AM వీడియోని మీరు 4 AM బిర్యానీని చూసి ఎంజాయ్ చేశారు. సో ఈరోజు మూసాపేట్లో సత్యబాబు బిర్యానీ అని ఒకటి ఉంది, బిర్యానీ పాయింట్. ఫుల్ స్పైస్ ఉంటుందంట. స్పైస్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాలి ఇక్కడ అని నా ఫ్రెండ్స్ చెప్పారు. సో ఈరోజు ఏంటి స్పెషల్లో స్పెషల్ ఇదే. అండ్ ఇంకొకటి, వీడేంటి కంటిన్యూస్గా కార్తీక మాసంలో బిర్యానీలు తింటూ మమ్మల్ని టెంప్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నారేమో. నోనో, అసలు ఓన్లీ బిర్యానీసే కాదు, వెజిటేరియన్, మంచి వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, జ్యూస్లు ఎక్కడ బాగుంటాయి, డెజర్ట్స్ ఎక్కడ బాగుంటాయి, సో ఇలాంటివన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఇందులో భాగంగా ఈరోజు మన ఎపిసోడ్లో నేను మీకు చూపించబోతున్నాను సత్యబాబు బిర్యానీ. నేను ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాను టువర్డ్స్ మూసాపేట్. మూసాపేట్ సిగ్నల్ దగ్గర యూటర్న్ చేసుకోవాలి, పిల్లర్ నంబర్ 895 ఆపోజిట్ దగ్గర ఇదిగో ఇక్కడే. సో 895 దగ్గర మనం యూటర్న్ చేసుకోగానే లెఫ్ట్కి ఉంటుంది సత్యబాబు బిర్యానీ. వీళ్ళ దగ్గర బిర్యానీ ఒక్కటే కాదు, పకోడీలు కూడా దొరుకుతాయి, బాదం పాలు కూడా వీళ్ళ దగ్గర ఫేమస్ అన్నమాట. వెళ్ళి కుమ్మేద్దాం పదండి. నమస్తే. సంతోషనా? ఏంటి మూమెంట్? ఏంటి స్పెషల్? స్పెషల్ ఏంటంటే ఏంటి, లెక్కలు చూస్తున్నారా? అటెండెన్స్? స్టాఫ్? ఓకే ఓకే ఓకే. చూసాం ఇందాక, అంటే మేము ఇందాక నుంచి ఇక్కడే ఉన్నాము, చూస్తున్నాం క్రౌడ్, ఫుల్ క్రౌడ్ వస్తున్నారు. నాకు మీ దగ్గర బాగా నచ్చింది ఏంటంటే విస్తరాకులు ఇస్తున్నారు కదా, భలే నచ్చింది. సో మీ పేరేమో సంతోష్, బిర్యానీ పాయింట్ పేరేమో సత్యబాబు. సత్యబాబు అంటే ఎవరు లేరు, జస్ట్ పేరు అని మన బ్రాండ్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి ఇటు సైడ్ ఎలా కామన్గా పిలుచుకుంటారు సత్యబాబు, అలా అనమాట సత్యబాబు అనిపిస్తున్నా, అలా పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి ఒక థాట్ అనమాట. సో ఈ పేరుకి మీకు అసలు ఎలాంటి సంబంధం లేదు, ఓన్లీ బ్రాండ్ క్రియేట్ చేశారు. ఓకే, చాలామంది చెప్పారు సత్యబాబు బిర్యానీ బాగుంటుంది, ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి, మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. సో ఒకసారి ఏంటి మన దగ్గర ఏమేమి ఉంటాయి? ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది, జాయింట్ బిర్యానీ, డ్రమ్ స్టిక్ బిర్యానీ ఉంటుంది, వింగ్స్ బిర్యానీ, చికెన్ కర్రీ విత్ బగారా రైస్, ఎస్పీ బోన్లెస్. సూపర్. కిచెన్ అంతా ఎక్కడ అంటే మనది చూడడానికి ఏమో కొంచెం చిన్నగా ఉంది, కిచెన్ ఎక్కడ ఉంది? కిచెన్ వచ్చి అండర్గ్రౌండ్. అండర్గ్రౌండా? అదేంటది ఇక్కడే, దీంట్లోనే దీంట్లోనే వెళ్దాం చూద్దాం ఒకసారి, మా వాళ్ళకి చూపిద్దాం. అమ్మా, స్కిడ్ అయిందంటే 5 గుట్లు పడతాయి కదా. యాక్చువల్గా నా ఫ్రెండ్ సురేష్ యాదవ్ అని నాతో పాటు వస్తాడు ప్రతి వీడియోకి, ఈరోజు రాలేదు, మనవాడు అంత ఉంటాడు, ఎంత ఉంటాడు, కొంచెం కష్టమే అది మా వాడికి అయితే వచ్చుంటే. సో ఇదే మనకి ఇచ్చిన సూపర్. సో ఉన్న ప్లేస్ని చాలా నీట్గా సెట్ చేసుకున్నారు అండర్ గ్రౌండ్లో, బయటకు ఎక్కడికి వెళ్లకుండా కెమెరాస్ పెట్టుకున్నారు, లోపల ఏం జరుగుతుంది చూడడానికి. ఓకే, సో ఇదేంటి చికెన్? ఇది చికెన్ కరిగాడ. ఓకే, ఫ్రై పీస్కి యూజ్ చేస్తారు, బాయిల్ చేసుకుంటారు. సో ఇలా బాయిల్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తారు? ఫ్రై చేస్తారు. ఓ సూపర్. జనరల్గా చాలామంది డైరెక్ట్ చేసేస్తుంటారు, డైరెక్ట్గా చేస్తారు, మేము అలా కాదనమాట, ముందు బాయిల్ చేసి దాంతో ఫ్రై చేసేస్తాం. ఇదేనా ఫ్రై? ఓకే. సో ఎన్ని కేజీలు అమ్ముతావు సంతోషన్న రోజు? మినిమం 50.
50 to 70. ఇది ఓన్లీ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్. సో బాగుంది టెంప్టింగ్గా మీ ఫ్రైడ్ పీస్ బిర్యానీ మంచి కలర్ఫుల్గా రెడ్డిష్గా. సో టేస్ట్ చేద్దామా? చలో చూస్తున్నారు కదా వీళ్ళు ఈ రకంగా విస్తరాకు పెట్టి దాని కింద ఒక ప్లేటు అండ్ దాని కింద వాళ్ళ బ్రాండింగ్ ఉన్నటువంటి పేపర్లో బ్యూటిఫుల్గా ప్యాక్ చేసి ఇస్తున్నారు. సో సంతోష్ భాయ్ మరి ఏంది నాకు నా ఏంటి స్పెషల్లో నా స్పెషల్ ఏంటి ఈరోజు నాకు ఏంటి స్పెషల్ అనేసి అంటే ఫ్రై పీస్ బిర్యానీ ఓకే చాలా బాగుంటుంది స్పైసీగా. అది ఒకసారి మీరు టేస్ట్ చేసి మీరే చెప్పాలి ఏమేమి ట్రబుల్ ఉన్నాయా ఏం లేదా మేమేమైనా మార్చుకోవాలా. తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇస్తా రివ్యూ ఇస్తా దాన్ని బట్టి మేము మార్చుకోవడానికి ఇంకా బాగుంటుంది. తప్పకుండా. ఇంకోటి ఇక్కడ మనం బాదం పాలు పెట్టారు కదా దేనికి పెట్టారు అంటే యాక్చువల్గా స్పైస్ మంది ఫుల్ స్పైస్ ఇష్టపడే వాళ్ళకి సత్యబాబు బిర్యానీ బాగా నచ్చుతుంది. ఆ స్పైస్ని తగ్గించడం కోసం పెట్టారా ఏంటి? బాదం మిల్క్ వచ్చే సత్యబాబు బిర్యానీ ఫేమస్. ఓకే అదే చెప్పారు బాదం మిల్క్ బాగుంటుంది ఫేమస్ అనమాట. అది హోమ్ ప్రిపేరింగ్ మేమే చేసుకుంటాం బయట నుంచి అక్కడికి. సో ఫ్రైడ్ పీస్ బిర్యానీ అంటే ఈ రెండు కాంబినేషన్ వస్తుంది. బోన్లెస్ కాజు పేస్ట్తో చేసిన బోన్లెస్ బిర్యానీ అంటే ఈ కాంబినేషన్ వస్తుంది. బగారా అన్నం చికెన్ కర్రీ అంటే ఈ కాంబినేషన్ వస్తుంది. రైస్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఆహా ఎంత కలర్ఫుల్గా ఉందో నా ప్లేట్. పదండి వెళ్ళి టేస్ట్ చేద్దాం ఆగలేకపోతున్నాం. మొత్తానికి సత్యబాబు ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ ఉంది. టేస్ట్ చేద్దాం ఉంటాం. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు సత్యబాబు బిర్యానీ అన్న? స్టార్ట్ చేసామంటే ఇప్పుడు 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్? ఏం 4 మంత్స్కి ఎంత ఎంతమంది చెప్తున్నారు మీ గురించి? 4 మంత్స్ ఇంతమంది చెప్తారు. ఫేమస్ అయ్యామన్నారు వీడియోస్. మసాలాలన్నీ మేము ఓన్ ప్రిపేరింగ్. ఓనా? ఓకే ఓకే. అదే చాలామంది చాలా నేను ఇప్పటివరకు నేను చాలా ప్లేస్కి వెళ్ళా అక్కడ కూడా ఆల్మోస్ట్ అందరూ ఓన్ మసాలాస్. దానివల్లే అంత టేస్ట్ వస్తుంది. సత్యబాబు చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ. అద్భుతమైన ఎగ్జామ్ నంబర్ వన్ స్పైసీ కానీ ముక్కు ఉడకడం కానీ. అదే మీరు ఇందాక చెప్పారు కదా మీరు బాయిల్ చేసి ఫ్రై చేస్తారు కదా ఇంకా పీస్ బాగా ఉడికింది బయట కొన్ని దగ్గరలో బాగోదు అందుకే మొత్తం పీస్ అంతా నీట్గా బాయిల్ అవ్వటం వల్ల చాలా టేస్ట్. సత్యబాబు చికెన్ బోన్లెస్ కాజు పేస్ట్ కర్రీ. ఫ్రై పీస్ ఒక కొంచెం ఒక డిఫరెంట్ స్పైస్ ఉంది. ఇది కొంచెం స్వీట్ ఉంది. మీ ఇంట్లో పిల్లలు ఎక్కువ ఉండి వాళ్ళకి అమ్మగా తినాలంటే మాత్రం సత్యబాబు బిర్యానీ పాయింట్లో కాజు బోన్లెస్ చికెన్ కర్రీ తీసుకొని మర్చిపోకండి. సో ఇది సత్యబాబు బగారా అన్నం విత్ చికెన్ కర్రీ చికెన్ పులుసు. చాలా బాగుంది. యాక్చువల్లీ కలర్ చూసి కొంచెం భయపడ్డా. స్పైసీ ఎక్కువగా ఉంటుంది అంటే నేను ఎక్కువ తిన్న స్పైసు అప్పుడప్పుడు కొంచెం లెమన్ అలా పిండుకుని విత్ ఆనియన్ తింటూ ఉంటే నాన్ వెజ్ బాగుంటుంది. మీరు నన్ను తిట్టుకోకండి దయచేసి. కార్తీక మాసం నాకు తెలుసు బట్ ఇలాంటి ప్లేసులు చాలా ఉన్నాయి. వెజిటేరియన్ ఐస్ క్రీమ్స్ జ్యూస్లు ఎక్కడ బాగుంటాయి ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తా. బట్ ఈలోపు సత్యబాబు గురించి విని ఆగబట్టుకోలేక వచ్చేసానమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అన్న మీరు బాదం పాలు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు అర్థమైంది నాకు. తిన్నాక మడుతుంది లైట్గా.
సో మనతో ఈ సత్యబాబు బిర్యానీ పాయింట్ ఓనర్ ఉన్నారు సార్ మీ పేరు నా పేరు శ్రీకృష్ణ శ్రీకృష్ణ ఓకే అంటే ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ ఎలా క్రియేట్ అయ్యింది ఎలా క్రియేట్ చేశారు విస్తరాకులో భోజనం బిర్యానీ కాన్సెప్ట్ అనుకున్నాం దానికి ఇలా ఉంటే బాగుంటుంది అనే ఐడియాతో ఈస్టర్న్ వెస్ట్ కోస్ట్ సైడ్ ఆఫ్ మేకింగ్ ఉంటే కాల్తో వచ్చాము ఓకే బట్ 4 మంత్స్లోనే మీరు చాలా రీచ్ అయ్యారు జనాలకి నాకు కూడా నా ఫ్రెండ్స్ చెప్తాను వచ్చాను టేస్ట్ చేద్దామని చాలా బాగుంది బిర్యానీ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అంటే కొంచెం రెడ్డిష్ ఉంది కొంచెం భయం వేస్తుంది కలర్ చూసి ఎక్కువ స్పైస్ ఉంటుందేమో ఓవర్గా ఉంటుందేమో అనుకున్నా బట్ చాలా బాగుంది కావాల్సినంత స్పైసెస్ ఉన్నాయి సో శ్రీకృష్ణ గారు నేనైతే గట్టిగా ఎంజాయ్ చేస్తున్నా మీ ఫుడ్ని మా ఇంటి స్పెషల్ చూస్తున్న మా వాళ్ళందరికీ ఏం చెప్తారు మేము బెస్ట్ ఇస్తామని అనుకుంటున్నాం దాన్ని నిలబెడుతున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ క్వాలిటీలో కానీ క్వాంటిటీ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ఏదైనా కాంప్రమైజ్ కావడం అయిపోతున్నా రేట్స్ పెరిగినా సరే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇవ్వడానికి చాలా ప్రయాస క్వాంటిటీ కూడా వీళ్ళు వచ్చి ఒక బిర్యానీ ఇద్దరు తినచ్చు పక్కాగా ఇద్దరు తినచ్చు సో పిల్లర్ నెంబర్ 895 మూసాపేట్లో మూసాపేట సిగ్నల్స్ దగ్గర టువర్డ్స్ ఇటు ఎర్రగడ్డ టువర్డ్స్ ఎస్ఐ అమీర్పేట్ మూసాపేట సిగ్నల్ దగ్గర పిల్లర్ నెంబర్ 895 ఉంటుంది దాని ఆపోజిట్ సత్యబాబు బిర్యానీ పాయింట్ ఉంటుంది సో మీరు మస్ట్గా రండి విజిట్ చేయండి ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయండి అమ్మయ్య మొత్తానికి సత్యబాబు ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఎంజాయ్ చేస్తా బాగా బాదం మిల్క్ టేస్ట్ చేసా చెప్తాను ఎమ్మి ఎమ్మి ఉంది మామూలుగా లేదు విత్ ఫుల్ ఆఫ్ కాజు లోపల చాలా కాజు ఎక్కువ ఉంది అండ్ బాదం మిల్క్ కూడా వీళ్ళ ఓన్ మేకింగ్ కాబట్టి చాలా టేస్టీ ఉంది సో అది ఇవాళ ఏంటి స్పెషల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని ప్లేసెస్ చూపిస్తాను మీకు మూసాపేటలో మాత్రం ఇటు ఎప్పుడైనా వస్తే మనం కనుక ఖచ్చితంగా మీరు సత్యబాబు బిర్యానీ టేస్ట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ ఇంకొక విషయం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి భయ్యా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం